కోవిడ్ తర్వాత ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది దీంట్లో భాగంగా అందరూ కూడా ఎక్సర్సైజ్ తాలూకు ఇంపార్టెన్స్ గ్రహించారు అందరూ ఎక్కువగా వాకింగ్ చేస్తున్నారు అయితే చాలామంది అడుగుతుంది ఏంటంటే డాక్టర్ గారు వాకింగ్ బదులుగా ట్రెడ్మిల్ చేయొచ్చా అది కూడా వాకింగేనా అని ఎస్ ఈ ట్రెడ్మిల్ అలాగే వాకింగ్ ఈ రెండిట్లో ఏది మంచిది దేంట్లో ఎక్కువ లాభాలు ఉంటాయి అసలు ఈ రెండింటికి తేడాలు ఏమిటి ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే ట్రెడ్మిల్ వర్సెస్ వాకింగ్ ఏది బెటర్ ఇది మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది ట్రెడ్మిల్ అలాగే వాకింగ్ ట్రెడ్మిల్ మీద నడవటం బెటరా ఆరు బయట వాతావరణంలో నడవటం బెటరా ఏది బెటరు ఇది మనం తెలుసుకుందాం చూడండి ప్రపంచంలో ది బెస్ట్ ఎక్సర్సైజ్ అన్నింటిలోకి ది బెస్ట్ ఏమిటి అంటే వాకింగ్ ఇది అందరూ అంగీకరించింది ఇక ఈ వాకింగ్లో వేరియేషన్ ఏంటంటే ఆరు బయట నడవటం లేదా ఇంట్లో ట్రెడ్మిల్ మీద నడవటం ఇక వీటికి మధ్య ఉండేటువంటి తేడాలు తెలుసుకోవడం అనేది చాలా అవసరం ఇక్కడ బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం ఎట్లయితే బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉంటుందో అలాగే ఎక్సర్సైజ్లో కూడా ఒక బ్యాలెన్స్ అవసరం వామప్ అవసరం అలాగే ఒరిజినల్ ఎక్సర్సైజు కూల్ డౌను ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్లో భాగంగా ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే అర్ధాంతరంగా ఈ మధ్య హార్ట్ అటాక్స్ బారిన పడుతున్నారు చాలామంది ఎందుకంటే శరీరం అడ్జస్ట్ కాకపోవటం వల్ల కాబట్టి ఈ వ్యాయామం ఇంపార్టెన్స్ తెలుసుకుంటూనే వ్యాయామం ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకోవటం అనేది చాలా అవసరం అయితే చాలామంది అడుగుతుంది ఏంటంటే అనుకుంటున్నట్టుగా ఈ ట్రెడ్మిల్ మంచిదా లేకపోతే వాకింగ్ మంచిదా అనేది అసలు ఇక్కడ నడక అనేది ముఖ్యం నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు వ్యాయామానికి సంబంధించినటువంటి అత్యంత సులభమైనటువంటి వర్కౌట్ ఏమిటి అంటే నడకే ఏముంది మీరు ఏ రకమైనటువంటి జిమ్కి వెళ్ళడం లేదు లేకపోతే పనిముట్లు లేవు మీ శరీరాన్నే ఒక ఆయుధం కింద వాడుకుంటున్నారు వాకింగ్ చేస్తున్నారు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి అనేక ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది వాకింగ్ అనేది ఉదాహరణకు గుండె జబ్బులను ప్రివెంట్ చేసుకోవచ్చు అలాగే స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అధిక రక్తపోటును అద్భుతంగా కంట్రోల్ చేయవచ్చు టైప్ టూ డయాబెటీస్ వచ్చే రిస్క్ని తగ్గించుకోవచ్చు వాకింగ్ తోటి కేవలం వాకింగ్ అన్న ఒక చిన్న టెక్నిక్ తోటి రోజుకి ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు నడుస్తూ ఉంటే ఇవన్నీ ప్రయోజనాలు మీకు ఉన్నాయి శారీరక ప్రయోజనాలే కాదండి మానసిక స్థితి కూడా మెరుగుపరుస్తుంది ఇది వాకింగ్ అనేది ఎందుకంటే ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్నెస్ ఉంటుంది ఈ ట్రిప్టోఫాన్ ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అంతేకాదు ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది ఇంకా ఈ సెరటోనిన్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అవడానికి కూడా ఇది సహాయపడుతుంది మరి ఇలాంటి ప్రయోజనాలు మరి ట్రెడ్మిల్ పైన కూడా ఉంటాయా అంటే వాకింగ్ తోటే ఇవన్నీ ఉంటాయా లేకపోతే ట్రెడ్మిల్తో కూడా ఉంటాయా అనేది తెలుసుకోవాలి అంటే ట్రెడ్మిల్ అనేది లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక టెక్నాలజీ రెండింటిలో ఏది బెటరు అని అనుమానం ఉన్నప్పుడు రెండింటిని కంపేర్ చేయటం అనేది మంచిది అప్పుడు మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు ముందుగా మనం చెప్పుకోవాల్సింది ట్రెడ్మిల్ పైన నడవటం దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ముందు వీటిని తెలుసుకుందాం ట్రెడ్మిల్ మీద నడవటం వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉంటాయంటే ఒకటి కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ అంటే ఈ క్లైమేట్ అనేది కంట్రోల్లో ఉంటుంది నియంత్రిత వాతావరణం దీనిపైన ట్రెడ్మిల్లు అనేది మనం ఇంట్లో నడుస్తూ ఉంటాం కాబట్టి వాతావరణం పైన కంట్రోల్ ఉంటుంది చూడండి ఈ చలికాలపు రోజులలో వర్షం పడుతూ ఉంటుంది ఈదురుగాళ్ళు వస్తూ ఉంటాయి అలాంటిది ఇంట్లో ఉండవు కదా కాబట్టి క్లైమేట్ మీద కంట్రోల్ ఉంటుంది అలాగే మంచు ఉండదు వేడి వాతావరణం ఉండదు ఇలాగ ఇలాంటి మంచులో వేడి వాతావరణంలో బయటికి రాని వాళ్ళు రాలేని వాళ్ళు ఇలాంటి వాతావరణం పడని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏమిటి అంటే ట్రెడ్మిల్ ఇది అది కాకుండా ఈ మధ్యకాలంలో మోడర్న్ ట్రెడ్మిల్లలో రకరకాల సెట్టింగ్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ వర్కౌట్కి అనుగుణంగా ఉంటాయి అంటే శరీరానికి తగినటువంటి వ్యాయామం లభించేటట్టు అవుతుంది ఇప్పుడు వాకింగ్ అనుకోండి మీరు మీ శ్రమను బట్టి మీ దీన్ని బట్టి మీకున్న శక్తిని బట్టి నడవగలుగుతారు ట్రెడ్మిల్ అలా కాదు అంటే దాంట్లో మనం కంట్రోల్ చేయొచ్చు కాబట్టి ఒకవేళ మీకు సపోజ్ మీకు కాళ్ళలో శక్తి లేదు లేకపోతే స్పీడ్గా నడవలేకపోతున్నారు అనుకోండి బయట వాకింగ్లలో ఆ కంట్రోల్ మీకు ఉండదు కానీ ట్రెడ్మిల్ మీద కంట్రోల్ ఉంటుంది అలాగే ఒక్కోసారి మీరు క్లైంబింగ్ చేయలేరు అనుకోండి అంటే ఎత్తు ఎక్కలేరు అనుకోండి కానీ మీరు నడిచే ప్రా ప్రదేశం అంతా కూడా ఎత్తు పొలాలతో ఉందనుకోండి అప్పుడు మీకు కంట్రోల్ ఉండదు కానీ ట్రెడ్మిల్ అలా కాదు అంటే ఆ యాంగిల్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ట్రెడ్మిల్కి ఇంకొక సౌలభ్యం ఏంటంటే క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ ఉండేటువంటి ఉపరితల ఉంటుంది కాబట్టి ఆ మోకాళ్ళ మీద అదురు తగ్గుతుంది అంటే మోకాళ్ళు అరగటం లాంటి రిస్క్ ఉండదు బహిరంగ ఉపరితలాలపైన అట్లా కాదు ఇప్పుడు మీరు రోడ్డు మీద నడుస్తున్నారు ఎంతో కొంత అదురు మీకు చేరుతూ ఉంటుంది ఎంత కుషన్ ఉండే బూట్లు వేసుకున్నప్పటికీ కూడా అసలు అయితే మట్టి నేల మీద నడ నడవాలి కానీ పట్టణ ప్రదేశాలలో పట్టణాలలో అలాంటి మట్టి నేలలు దొరకటం అనేది కష్టంగా ఉంటుంది ట్రెడ్మిల్ మీద అనుకోండి ఆ కుషన్ ఉంటుంది కాబట్టి ఆ బెల్ట్ అనేది ఆరేసుకుండదు కాబట్టి ట్రెడ్మిల్ మీద నడిస్తే మోకాళ్ళకి అంతగా హాని జరగదు కిలనొప్పులతో బాధపడేవాళ్ళు లేదా ఆర్థోపెటిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు కోలుకునే టైంలో ఇలాంటి సందర్భాలలో ఇలాగ కుషన్ అనే ఉపరితలం ఉండటం అనేది అవసరం కాబట్టి ఈ ఫీచర్ ట్రెడ్మిల్లో ఉంటుంది అన్నిటికీ మించి భద్రత ఉంటుందండి అంటే ఇంట్లోపలే మీరు వాకింగ్ చేస్తారు అదే ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి నడుస్తున్నారనుకుందాం తెల్లారుజాము ఐదింటికి ఏమో చైన్స్ స్నాచర్ లాంటి వాడు ఉంటారు కుక్కలు మీద పడేటువంటి రిస్క్ ఉంటుంది కరిచే రిస్క్ ఉంటుంది పాములు వర్షాలకి బయటకు వస్తూ ఉంటాయి అవి కరిచే రిస్క్ ఉంటుంది ఇంట్లో ఆ రిస్క్ ఉండదు కదా ట్రెడ్మిల్ మీద నడుస్తూ ఉన్నప్పుడు అన్నిటికీ మించి ట్రాఫిక్ సమస్యలు ఉండవు అంటే ఎదురుగా వచ్చి ఎవరన్నా గుద్దటం వాడు ఏ నైట్ అంతా డ్యూటీ చేసి నిద్రకాళ్ళతో వస్తూ ఉంటాడు మనం మన దారిన బయట వాకింగ్ చేస్తూ ఉంటాం ఆ నిద్రకాళ్ళతో ధడి మనకి గుద్దేటటువంటి రిస్క్ ఉంటుంది అంటే ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో అయ్యే రిస్క్ ఉంటుంది బయట వాతావరణంలో నడిచేటప్పుడు ట్రెడ్మిల్ మీద ఆ రిస్క్ ఉండదు కాబట్టి ఇవన్నీ ట్రెడ్మిల్ వల్ల మీకు కలిగేటటువంటి లాభాలు మరి ఆరు బయట నడవటం వల్ల ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి చూడండి ఆరు బయట నడవటం అండి అది మీరు ప్రకృతితోటి మైమాయికం అవటం అంటే సహజమైన వాతావరణం అనేది మీకు లభిస్తుంది అసలు షాడ్ అంటారు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని ఈ లోపల లోపలే తలుపులు వేసుకొని మనం ఉండటం వల్ల కాంతి సరిగ్గా మనమే పడదు పడకపోవటం వల్ల మూడిగా అయిపోతుంది దాన్నే శాడ్ అంటారు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ దీంతో డిప్రెషన్ వచ్చేస్తుంది అదే మీరు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి ఎండ లేలేత సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి దీంతో పటాపంచలు అయిపోతుంది డిప్రెషను తర్వాత మూడీనెస్ ఇలాంటివన్నీ కూడా అది మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రయోజనం ఆరు బయట మీరు నడవటం వల్ల శరీరానికి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది చక్కటి వ్యాయామం లభిస్తుంది అలాగే నాస్టాల్జియా అంటే మీరు ఆరు బయట నడుస్తున్నప్పుడు ఏ పిల్లలో ఆడుకుంటూ కనిపించారనుకోండి సైకిల్ దొక్కుతూ కనిపించారనుకోండి మీరు మీ చిన్నప్పుడు మీరు సైకిల్ కొనుక్కున్న సంగతి దాన్ని అపురూపంగా తుడుచుకున్న సంగతి ఆ స్పోర్క్స్ని వాటికి ఇంజన్ ఆయిల్ వేసిన సంగతి ఇలాంటివన్నీ మీకు గుర్తొస్తాయి ట్రెడ్మిల్ మీద నడిస్తే అలాంటి పరిస్థితి ఉండదు కదా కాగితపు పూలు చూశారు మీరు మీ చిన్నప్పుడు ఆ కాగితపు పూలు నాటిన సంగతి తర్వాత ఆ ముళ్ళు గుచ్చుకున్న సంగతి ఇలాంటి జ్ఞాపకాలన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముడతాయి వాకింగ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే మీరు అంతర్ముఖం అవుతారు మీకు మీరే ఉంటారు కాబట్టి అలాగే ఫ్రెష్ గాలి వస్తూ ఉంటుంది సూర్యకాంతి పడుతూ ఉంటుంది ప్రకృతికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది బయట నడవటం వల్ల పచ్చటి ప్రదేశాల్లో నడుస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఒత్తిడి తగ్గుతుంది మానసిక స్థితి మెరుగుపడుతుంది ఓవర్గా చెప్పాలంటే మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఇలా బయట ప్రదేశాల్లో బహిరంగంగా నడవటం వల్ల మెయిన్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడతాయి ఎవరు పలకరిస్తారు మనం పలకరిస్తాం నవ్వుతాం నలుగురిని చూస్తూ ఉంటాం అసలు ఈ కోవిడ్ టైంలో ఇలాగా ఇంట్లోనే ఇంట్లోనే ఉండి చాలామందికి పిచ్చెక్కినట్టు అయింది అందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి కాబట్టి నలుగురితో కలవటం చాలా ముఖ్యం చక్కటి సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి మానసిక ఉత్సాహం వస్తుంది అన్నిటికీ మించి హ్యాపీగా ఆరోగ్యంగా అనిపిస్తుంది అలాగే బయట నడవటం వల్ల ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది ఈ రోజులలో చాలామందిలో డి విటమిన్ లోపం అనేది ఏర్పడుతుంది దీంతో ఎముకల నొప్పులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి అదే జస్ట్ ఒక అరగంట నుంచి గంట బయట ఎక్స్పోజ్ అవ్వటం వల్ల చాలామంది అంటుంటారు డాక్టర్ గారు వర్షాకాలం కదా ఎండ లేదని ఎండ లేకపోయినా సరే బయట వాతావరణంలో యూవీరియస్ ఉంటాయి అవి పట్టడం వల్ల కూడా ఈ విటమిన్ డి అనేది సింథసైజ్ అవుతూ ఉంటుంది వెలుతురుంటే వెలుతురు పడితే చాలు విటమిన్ డి సింథసైజ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆరు బయట నడటం వల్ల లాభాలు కన్ఫ్యూజింగ్ ఉందా ఇంతకీ ఏది మంచిది అని మళ్ళీ పాయింట్ మొదటికే వచ్చింది కదా ట్రెడ్మిల్ కానీ ఆరు బయట నడవటం కానీ ఇది మీ వ్యక్తిగత పరిస్థితిని బట్టి చెప్పుకున్నాం కదా ప్రాధాన్యతను బట్టి ఉంటుంది రెండు మంచివే ఎక్సర్సైజ్ చేయటం భద్రతా సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలాంటి ఉన్నప్పుడు ట్రెడ్మిల్ మంచిది అది మీ విటమిన్ డి తక్కువ ఉంది ఆ ప్రకృతి ప్రేమికులు మీరు ఆ బయట వాతావరణంలో గడపాలని అనిపిస్తూ ఉంది ఇలాంటప్పుడు బహిరంగంగా వాకింగ్ చేస్తే ఆ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ లాంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి కాబట్టి ఏది మంచిది అన్నప్పుడు మీ పరిస్థితిని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి ఇలాగా ఈ ట్రెడ్మిల్లా లేకపోతే వాకింగా ఏది అన్న మీమాంసం వచ్చినప్పుడు ఏదైనా ఎంచుకోండి కానీ నడవటం అనేది చాలా ముఖ్యం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బిల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికైనా ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు ఆ లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి అలాగే ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది జీవ చరదోవర్ధమాన శతం హేమంతాన్ సతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యూ ఆల్ శుభం